Today we discuss about safety. What is safety? What is safety, Nana? Safety ante enti? Exam ledu, safe mana. Tomorrow meeku oka slip test undi ani cheppam anukondi. Aa roju madam raledu, sir madam aa subject teacher raledu. Aa slip test conduct cheyaru. We are safe. Kada? Adi na safety ante? No, that is not safety. What is safety, children? Safety means bhadrata. Safety means bhadrata. Ante jagrataga undadam. Manalni manal rakshinchukovadam. Protect ourselves. Manalni manam safe ga unchukovadam anamata. Ela vetilo, like if you going in a scooter or bike, nu oka bike lo velthunnaru ankonde. सेफ्टी का एम पेट कोचो एम यूज चेयचु विच आइटम वी यूज हेलमेट सो मनम ओक बाइक लो वेल्तुन्नाम अंटे हेलमेट अनेदि यूज चेसाम अंटे मनम सेफ्टी कदा हाउ मनम ओकवेला बाइक स्लिप अय्यि किंद पड्डामे अनुकोंडि लेदु वी फेस एनी स्मॉल एक्सीडेंट ओक चिन्न एक्सीडेंट लांटिदि जरिगिंदि अनुकोंडि इफ वी वेर हेलमेट मनकु हेलमेट अनेदि उंदि अनुकोंडि తలకి దెబ్బ అనేది తగలకుండా ఉంటుంది తలకి తగలకపోతే ఏం మ్యామ్ మిగతా పార్ట్స్కి తగులుతుంది కదా దానికి ఎలాంటి హెల్మెట్ ఉండదు కదా అంటారా సో మేజర్గా ఫస్ట్ కింద పడ్డామంటే ఫస్ట్ తగిలేది తలకేనన్నా బాగా బలంగా తగిలేది తలకే అన్నమాట దెబ్బ ఫస్ట్ తగిలేది సో మేజర్గా తలకు తగులుతుంది కాబట్టి హెల్మెట్ అనేది యూజ్ చేస్తే మనకి యాక్సిడెంట్ అయినా కూడా ఒకవేళ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మనకి దెబ్బ తగలకుండా ఉంటుంది అన్నమాట గాయం అవ్వకుండా ఉంటుందన్నమాట లైక్ అలా కొన్ని సేఫ్టీస్ ఉన్నాయి సేఫ్టీ హ్యాబిట్స్ ఉండాలి కొన్ని సేఫ్టీ తీసుకోవాలి మనం ఇంకా ఇట్స్ రెయినీ కదా ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది నౌ రెయినీ సీజన్ ఇస్ స్టార్టింగ్ కదా వి హ్యావ్ ఎన్ అంబ్రిల్లా ఆర్ రెయిన్ కోట్ ఇన్ అవర్ స్కూల్ బ్యాగ్ మన స్కూల్ బ్యాగ్లో రెయినీ సీజన్ స్టార్ట్ అయిందంటే మన స్కూల్ బ్యాగ్లో ఒక రెయిన్ కోట్ కానివ్వండి ఒక అంబ్రిల్లా కానివ్వండి మనం ఎప్పుడు పెట్టుకొని ఉన్నాం అనుకోండి ఒకవేళ సడన్గా రెయిన్ వచ్చిందనుకోండి మనం సేఫ్టీగా ఏం తెచ్చుకున్నాం రెయిన్ కోట్ కానీ అంబ్రిల్లా కానీ ఉందనుకోండి వీఆర్ సేఫ్ కదా మనం తడవకుండా ఇంటికి వెళ్ళగలం కదా ఎస్ లైక్ దీస్ అనమాట అలా మనం అవైలబుల్గా ఉన్నవి మనం చేయగలిగో మనకు మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడానికి ఏవైనా ఉన్నవి ఉన్నాయి అంటే అవి మనం కంపల్సరీ పాటించాలన్నమాట ఓకే ఓకే చిల్డ్రన్ టుడే అవర్ టాపిక్ ఈజ్ సేఫ్టీ షెల్ వీ స్టార్ట్ ఎస్ పేజ్ నెంబర్ 65 హియర్ ఇస్ సమ్ యాక్టివిటీస్ చిల్డ్రన్ డూయింగ్ చిల్డ్రన్ సి చూడండి ఆపోజిట్లో కార్ వస్తుంది ఈ బాయ్ కార్కి ఎదురుగా వెళ్తున్నాడు కదా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ హియర్ ఇస్ ఈ బాయ్ పవర్ బాక్స్లో ఫింగర్స్ పెడుతున్నాడు చూడండి కనిపిస్తుందా నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ బాక్స్తో ప్లేయింగ్ మ్యాచ్ బాక్స్తో ఆడుకుంటున్నారు చూడండి వీళ్ళిద్దరు దిస్ టూ చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ ఎ మ్యాచ్ బాక్స్ వీళ్ళు అగ్గిపెట్టితో ఆడుకుంటున్నారు కదా ఎస్ ఆర్ దీస్ చిల్డ్రన్ డూయింగ్ ద రైట్ యాక్ట్స్ నో సో ఈ పిల్లలు చేసేది ఈ కిడ్స్ చేసే యాక్టివిటీ కరెక్ట్ అయిందా వీళ్ళు చేయొచ్చా ఇలాగా మ్యాచ్ బాక్స్తో ఆడుకోవడం ప్లేయింగ్ విత్ మ్యాచ్ బాక్స్ ప్లేయింగ్ విత్ పవర్ కరెంట్ ప్లేయింగ్ ఆన్ ద రోడ్స్ రోడ్స్ మీద ఆడుకోవడం కానివ్వండి పవర్తో కరెంట్తో ఆడుకోవడం కానివ్వండి మ్యాచ్ బాక్స్తో ఫైర్తో ఆడుకోవడం కరెక్టా నో ఇట్స్ రాంగ్ అది రాంగ్ అన్నమాట దే ఆర్ టూ డేంజరస్ సో వాళ్ళు డేంజరస్లో ఉన్నారు ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఆన్ రోడ్స్ రోడ్ మీద ఆడుకుంటున్నారనుకోండి ఏం జరుగుతుంది యు ఫేస్ అన్ యాక్సిడెంట్ నువ్వు యాక్సిడెంట్స్ కానివ్వండి ఏదైనా కింద పడిపోవడమో లేదంటే యాక్సిడెంట్ జరగడం అలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందంట యు ప్లే విత్ పవర్ పవర్తో కరెంట్తో ఆడుకున్నాం అనుకోండి ఎలక్ట్రిసిటీ యు ప్లే విత్ ఎలక్ట్రిసిటీ కరెంట్తో ఆడుకుంటున్నారనుకోండి ఏమవుతుంది మనకి వీ ఫేస్ కరెంట్ షాక్ గుర్తుంది కదా మనకి కరెంట్ షాక్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే యు ప్లే విత్ ఫైర్ ఆర్ యు ప్లే విత్ మ్యాచ్ బాక్స్తో కానివ్వండి అగ్గితో కానివ్వండి ఫైర్తో కానివ్వండి ఆడుకోవడం అలా అంటే మ్యాచ్ బాక్స్ గీయడము ఆర్పివేయడం మళ్ళీ గీయడం ఆర్పివేయడం అలా ఆడుకుంటున్నాను అనుకోండి మీరు చిన్నపిల్లలు కదా మీ ఫింగర్స్ కాలిపోయే ఛాన్స్ ఉందన్నమాట సో అది కరెక్ట్ కాదు దట్స్ రాంగ్
We have to take care of ourselves when we are on the road, at home and school and in business or trains. So we have to take care of ourselves. So manaku manam jagratalu teeskovali, manaku manam jagratalu paatinchali anamata. School lo undanivandi, if you are in school or at home or in a train or in or anywhere. So ekkadaina undanivandi, manam teeskovalsina jagratalu, manam paatinchalsina jagratalu manam compulsory paatinchali. Okay children, safety on road. Never play or run on the road. Always keep to the left side of the road and walk on the footpath of the or pavement. Never play or run on the road. Always keep to the left side of the road and walk on the footpaths or pavements. Use foot over bridge for crossing the road. Use foot over bridge for crossing the road. If there is not foot over bridge, use the zebra crossing. Take the help of elders while crossing a busy road. Don't panic. Do not stand or relax behind parked vehicles. Look for potholes. Look for potholes, ditches and manholes and walk carefully. You have to be more careful when it rains. Look for things which are left. Unattended. Look for things which are left unattended. Do not go near them or even touch them. Report them to an adult immediately. Look for things which are left unattended. Do not go near them or even touch them. Report them to an adult immediately. Safety at home. Never play with electric wires and equipment. Do not touch electric switchboards or appliances with wet hands. Never play with sharp objects. Never run down the stairs. Never peep out from the balcony or windows. Never play near the water tank. Do not play near the gas stove. Okay, safety on road. So if you going on road, manam oka road lo velthunnam ante ela undali, ela safety ga undali, em cheyali, em cheyakudadu. Okay children, yes. Never play or run on the roads. So first of all, you don't run and you never play on the roads. First of all, what we are doing? Never play or never run on the roads. Roads meeda parigettadam gaani, aadukovadam gaani cheyakudadu anamata. Always keep to the left side of the road and walk on the footpaths or pavements. So manam always eppudu ekkada gadi nadichi vellali, manam nadchukuntu velthunnam ankonde, ఎట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి? ఆల్వేస్ వాక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. రోడ్కి లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఫుట్పాత్ ఉంటుందనుకోండి, ఫుట్పాత్ మీద వెహికల్స్ ఏమి తిరగవు అనమాట. ఈవెన్ సైకిల్ కూడా ఫుట్పాత్ మీద వెహికల్స్ ఏమి తిరగవు. సో అది వాక్ చేస్తున్న పీపుల్ వెళ్ళడానికి మాత్రమే, నడుచుకుంటూ వెళ్ళే పీపుల్ వెళ్ళడానికి మాత్రమే ఆ ఫుట్పాత్ అనేది ఉంటుందన్నమాట. సో ఆల్వేస్ కీప్ టు ద లెఫ్ట్ సైడ్ of the road and walk on the footpaths or pavements. So walk chestuna people velladaniki pavements, footpath anetvi untayi anamata. Vaati meedane road ki left side lo maatrame vellali, footpath ledha pavement meeda maatrame nadchukuntu velle vallu vellalanamata.
Use foot over bridge for crossing the road. If there is no foot over bridge, use the zebra crossing. Take the help of elders while crossing a busy road. Don't panic. So, manam left side or right side unnamu. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రోడ్ క్రాస్ చేయాలి మనం. ఇఫ్ వీ వాంట్ టు క్రాస్ ద రోడ్, మనం ఒక రోడ్ని క్రాస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వీ యూస్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది అనమాట. క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ అనేది ఉంటుంది, సిటీస్లో ఉంటుంది అది, మనకి ఇక్కడ ఉండదు. సో అలాంటి బ్రిడ్జ్ ఏదైనా, రోడ్ క్రాస్ అయ్యే బ్రిడ్జ్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేయాలి. మనకు లోకల్గా మనకి ఏం అవైలబుల్గా ఉంటుంది అంటే జీబ్రా క్రాసింగ్ అని ఉంటుంది అనమాట. జీబ్రా క్రాసింగ్ ఎలా ఉంటుంది? ఒక బ్లాక్ లైన్, ఒక వైట్ లైన్, ఒక బ్లాక్ లైన్, ఒక లైన్, వైట్ లైన్ అనేది రోడ్కి క్రాస్గా వేసి ఉంటారు అనమాట. రోడ్ ఇలా స్ట్రైట్గా ఉంటే దానికి క్రాస్లో, ఇలా రోడ్ స్ట్రైట్గా ఉంటే మనం ఇక్కడ క్రాస్, మనం ఎక్కడో క్రాస్ చేయాలనుకోండి, మనం ఇక్కడ ఎక్కడో క్రాస్ చేయాలి, కానీ ఇక్కడ క్రాస్ చేయకూడదు అనమాట. ఇక్కడ జీబ్రా క్రాసింగ్ అని ఇలా లైన్స్ వచ్చేసి ఉంటాయి మిడిల్లో. ఈ రోడ్ ఇలా వెళ్తూ ఉంటే ఇలా మిడిల్లో లైన్స్, ఒక బ్లాక్ ఒక వైట్, ఒక బ్లాక్ ఒక వైట్, అలా లైన్స్ ఇచ్చేసి ఉంటారనమాట. అక్కడ మాత్రమే క్రాస్ చేయాలి మనం. ఓకే, వీ క్రాస్ ద రోడ్ ఓన్లీ అట్ ద జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే మనం రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎల్డర్స్ వైల్ క్రాసింగ్ ఏ బిజీ రోడ్. డోంట్ ప్యానిక్. సో మీరు పిల్లలు కదా, మీరు ఒకవేళ రోడ్ క్రాస్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఎవరు హెల్ప్ తీసుకోవాలి? ఎల్డర్స్ హెల్ప్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా రోడ్ సైడ్ వెళ్తున్న వాళ్ళు, అంకుల్ నన్ను రోడ్ క్రాస్ చేయించారా ప్లీజ్, ఆంటీ నన్ను రోడ్ క్రాస్ చేయించారా ప్లీజ్ అని అడగాలన్నమాట. డోంట్ ప్యానిక్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ డు నాట్ స్టాండ్ ఆర్ రిలాక్స్ బిహైండ్ పార్క్డ్ వెహికల్స్. ఓకే, ఎవరైనా మనం ఒక షాప్కి వెళ్ళాము, ఎవరైనా షాప్కి వచ్చేసి ఉంటారు, వాళ్ళు వెహికల్ని పార్క్ చేసి వాళ్ళ షాప్లో ఉండి ఉంటారు. మనం ఆ వెహికల్స్ని ఇలా ఆనుకొని, ఆ వెహికల్స్ని ఇలా ఆనుకోవడం కానీ, లేదంటే వాటి మీద కూర్చొని రిలాక్స్ అవ్వడం కానీ అలాంటివి చేయకూడదు అన్నమాట. డోంట్ రిలాక్స్ ఆర్ స్టాండ్, డు నాట్ స్టాండ్ ఆర్ రిలాక్స్ బిహైండ్ పార్క్డ్ వెహికల్స్. సో డు నాట్ రిలాక్స్ ఆర్ స్టాండ్. సో ఆ పార్క్డ్ చేసినటువంటి వెహికల్స్ని ఆనుకొని నుంచోవడం కానీ, లేదంటే వాటి మీద కూర్చొని రిలాక్స్ అవ్వడం కానీ చేయకూడదు అనమాట. వై? అది మన వెహికల్ కాదు, దట్ ఈస్ నాట్ అవర్ వెహికల్. అది మన వెహికల్ కాదు, మనం బ్యాక్ సైడ్ ఎక్కడో నుంచోవడమో లేదు కూర్చొని ఆనుకొని నుంచోవడమో కూర్చోవడమో చేసి ఉన్నామనుకోండి, ఆ డ్రైవర్ ఆ ఓనర్ అనేవాడు దాన్ని మనల్ని చూడకుండా ఆ వెహికల్ని మూవ్ చేశాడనుకోండి, మన పొజిషన్ ఏంటి, ఏమైపోతాం కదా. సో డు నాట్ స్టాండ్ ఆర్ రిలాక్స్ రిలాక్స్ పార్క్డ్ వెహికల్, పార్క్ చేసినటువంటి వెహికల్ని ఆనుకొని నుంచోవడం లేదా దాని మీద కూర్చొని రిలాక్స్ అవ్వడం అనేది చేయకూడదు అనమాట. లుక్ ఫర్ పోత్హోల్స్ డిచెస్ అండ్ మ్యాన్ హోల్స్ అండ్ వాక్ కేర్ఫుల్లీ. యు హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ వెన్ ఇట్ రెయిన్స్. సో రోడ్కి మిడిల్లో మ్యాన్ హోల్స్ అనేవి ఉంటాయన్నమాట, డ్రైనేజీ హోల్స్ ఉంటాయి. మ్యాన్ హోల్స్, డ్రైనేజీ హోల్స్ అనేవి ఉంటాయి. అవి ఎందుకంటే వీళ్ళు డ్రైనేజీ వాళ్ళు వచ్చి అవి క్లీన్ చేయడానికి మ్యాన్ హోల్స్, డ్రైనేజీ హోల్స్ అండ్ ఇంకోటి డిచెస్, పోత్ హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి ఉన్నప్పుడు మనం, వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసి ఉంటారనమాట, వాళ్ళు క్లీన్ చేయడం కోసం ఓపెన్ చేసి పెట్టి ఉంటారనమాట. సో అవి మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా చూస్తూ నడవాలన్నమాట. ఎక్కడో చూస్తూ నడిచారనుకోండి, మీరు మ్యాన్ హోల్లోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ పడిపోతారనమాట. యు అండ్ బీ మోర్ కేర్ఫుల్ వెన్ ఇట్ రెయిన్స్. సో ఇంకా వర్షాకాలం వచ్చిందనుకోండి, వర్షాకాలంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వై? ఆ మ్యాన్ హోల్స్ అనేవి నిండిపోతూ ఉంటాయి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అది ఓపెన్ అయ్యిందా క్లోజ్ అయ్యిందా అనేది కనిపించదు కదా. ఎస్, నెక్స్ట్ లుక్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ లెఫ్ట్ అన్టెండెడ్, డు నాట్ గో నియర్ దెమ్ ఆర్ ఓవర్ టచ్ దెమ్, రిపోర్ట్ దెమ్ టు యాన్ అడల్ట్ ఇమీడియట్లీ. సో రోడ్లో ఎవరైనా ఏవైనా ఐటమ్స్ పోగొట్టుకోవడమో పడేసుకోవడమో ఏదైనా చేస్తుంటారు కదా, సో అక్కడ ఏదో ఒక ఐటెం పడిపోయిందని మీరు ఫాస్ట్గా వెళ్ళేసి దాన్ని తీసుకోవడం అలాంటివి చేయకూడదు అనమాట. మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలి, అది ఎవరిదైనా పడిపోయింది చూసామనుకోండి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి మీ ఐటమ్ అక్కడ ఒకటి పడిపోయింది అని. ఓకే, అలాగే దాన్ని టచ్ కూడా చేయకూడదు అనమాట. డూ నాట్ గో నియర్ దెమ్ ఆర్ ఈవెన్ టచ్ దెమ్, రిపోర్ట్ దెమ్ అండ్
ఆర్ టు అన్ అడల్ట్ ఇమీడియట్లీ. సో అది ఏదైనా అయి ఉండొచ్చు అన్నమాట. ఒకవేళ అది మంచి వస్తువులే అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా డేంజరస్ ఐటమ్స్ అయి ఉండొచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ టచ్ అండ్ వీ ఇన్ఫార్మ్ అన్ అడల్ట్ ఇమీడియట్లీ. సో ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ సేఫ్టీ అట్ హోమ్, నెవర్ ప్లే విత్ ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ ఎక్విప్మెంట్, డు నాట్ టచ్ ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ ఆర్ అప్లయన్సెస్ విత్ వెట్ హ్యాండ్స్. సో వెట్ హ్యాండ్స్ ఫస్ట్ వన్ ఏంటి, సేఫ్టీ ఆన్ రోడ్స్. సెకండ్ వన్ వచ్చేసి సేఫ్టీ అట్ హోమ్. సేఫ్టీ అట్ హోమ్ సో నెవర్ ప్లే విత్ ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ ఎక్విప్మెంట్. సో ఎలక్ట్రిక్ వైర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఏదైనా, ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా కానివ్వండి, వెట్ హ్యాండ్స్ తడిగా ఉన్నటువంటి చేతులతో తగలకూడదు, వాటితో ఆడుకోకూడదు. మనం ఏదైనా కానివ్వండి, ఎలక్ట్రిక్ అది ఎలక్ట్రిక్ ఐటమ్ అయితే మన హ్యాండ్స్ కానివ్వండి, మనం కానివ్వండి, ఏదైనా తడిగా ఉన్నాము మనం, మన హ్యాండ్స్ తడిగా ఉన్నాయి, మనం తగలకూడదు, మనం టచ్ చేయకూడదు అన్నమాట వాటిని. అలాగే డు నాట్ టచ్ ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ ఆర్ అప్లయన్సెస్ విత్ వెట్ హ్యాండ్స్. తడిగా ఉన్న హ్యాండ్స్తో ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ హోమ్ నీడ్స్ ఏదైనా కానివ్వండి, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్, ఎనీథింగ్, ఎనీ ఎలక్ట్రిక్ ఐటమ్ డు నాట్ టచ్ విత్ వెట్ హ్యాండ్. నెవర్ ప్లే విత్ షార్ప్ ఆబ్జెక్ట్స్, నైఫ్, సిజర్స్, లైక్ ఇలాంటి వాటితో ఆడుకోకూడదు. నెవర్ ప్లే విత్ షార్ప్ ఆబ్జెక్ట్స్, పదునుగా ఉన్న ఆ వస్తువులతో ఆడుకోకూడదు. నెవర్ రన్ డౌన్ ద స్టేర్స్. సో మీరు అప్స్టేర్కి వెళ్ళారు, పైన పైన టెరాస్ పైన ఉన్నారనుకోండి, టెరాస్ పై నుంచి కిందికి రావాలి అంటే స్టేర్స్ మీద నుంచే, మెట్ల మీద నుంచే దిగాలి కదా మీరు. సో మీరు కిందికి మూవ్ అవుతున్నప్పుడు డోంట్ రన్, పరిగెత్తకూడదు. నెవర్ రన్ డౌన్ ద స్టేర్స్. సో పైనుంచి కిందికి వస్తున్నప్పుడు స్టేర్స్ మీద మీరు రన్నింగ్ చేయకూడదు, పరిగెట్టకూడదు. నెవర్ పీప్ అవుట్ ద ఫ్రమ్ ద బాల్కనీ ఆర్ విండోస్. సో విండోస్లో నుంచి కానివ్వండి, బాల్కనీలో నుంచి కానివ్వండి, ఇలా తొంగి చూస్తూ ఉంటారనమాట, తొంగి ఇలా కిందికి వంగి చూస్తూ ఉంటారు కదా, అలా చేయకూడదు అనమాట. నెవర్ పీప్ అవుట్ ఫ్రమ్ ద బాల్కనీ ఆర్ విండోస్. సో పొరపాటున స్లిప్ అయ్యారనుకోండి, ఎక్కడికో పడిపోతారు కదా, ఏమైపోతుంది, యాక్సిడెంట్ అయిపోయి మీరు కింద పడిపోయేటప్పుడు మీ కాళ్ళు విరగడమో, చేయి విరగడమో, లేదంటే నడుములు విరగడమో ఏమైనా జరగవచ్చు కదా. సో నెవర్ పీప్ అవుట్ ఫ్రమ్ ద బాల్కనీ ఆర్ విండోస్. నెవర్ ప్లే నియర్ ద వాటర్ ట్యాంక్. సో వాటర్ ట్యాంక్ ఒక 1000 లీటర్స్ కానివ్వండి, 500 లీటర్స్ కానీ వాటర్ ట్యాంక్ ఉంటుంది, చాలా ఇంత హైట్లో ఉంటుంది వాటర్ ట్యాంక్ అనేది. దాని దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం, లేదంటే దానికి తొంగి చూడడం. సో ఇప్పుడు ఇందాక విండోస్లో నుంచి పీప్ తొంగి చూడకూడదని చెప్పాను కదా, సో అలాగే వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి తొంగి చూడడము, దాని చుట్టుపక్కల ఆడుకోవడం, లైక్ యూ డోంట్ డూ లైక్ దీస్ థింగ్స్. ఓకే చిల్డ్రన్, డు నాట్ ప్లే నియర్ ద గ్యాస్ స్టవ్. సో దిస్ వన్ ఆల్సో సేఫ్టీ, డు నాట్ ప్లే నియర్ ద గ్యాస్ స్టవ్. సో గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి దాన్ని తిప్పడం కానీ, లైటర్తో వెలిగించడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట. సో గ్యాస్ స్టవ్తో ఆడుకోకూడదు. డు నాట్ ప్లే విత్ ద గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ దగ్గర దాన్ని ఓకే, ద రెగ్యులేటర్ ఆఫ్లో ఉంటే ఓకే, నో ప్రాబ్లం లేదు. మీరు ఆ గ్యాస్ తిప్పేశారనుకోండి, మీరు ఆన్ చేసేసారు, మీకు వెలిగించడం వెలిగిస్తున్నారు, అది చాలాసేపటి నుంచి వెలుగుతూ ఉంటుంది, అది గ్యాస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, మీకు వెలిగించడం రాలేదనుకోండి, అది ఒకసారిగా మీరు తర్వాత ఒక 5 మినిట్స్ ఆ తర్వాత వెలిగింది అనుకోండి, పేలిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో నెవర్ ప్లేస్, మీరు గ్యాస్ స్టవ్ ఉన్న ప్లేస్కే వెళ్ళదు, మీరు కిచెన్లోకే వెళ్ళద్దు అసలు. ఓకే, యూ డోంట్ గో కిచెన్. సో డు నాట్ ప్లే నియర్ ద గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ దగ్గర ఆడుకోకూడదు, అలాగే షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఆడుకోకూడదు, అలాగే ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఎలక్ట్రిక్ ఐటమ్స్తో వెయిట్తో కూడా ఆడుకోకూడదు. ఓకే చిల్డ్రన్.